seminar. I request Sri U. Venkatram, our convener, sir. So he has been working hard for this seminar from several days. I request Dr. O. Kasibabu, sir, to please give away. ఇక్కడ రూమ్ లో ఉండి చదివి ఈ సమస్యలు అంటే నేను చిన్న చిన్న విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దాని కారణంగా ఒక సమగ్ర విద్యా విధానం రావడం వల్ల ఇవాళ ఖచ్చితంగా ఇది ఒక ఆపర్చునిటీ మనం భావించాల్సింది. అనేక సందర్భాల్లో మనం ఒక విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పాలి. ఈ సమగ్ర విద్యా విధానం లేకపోకపోవడం వల్ల అనేక సందర్భాల్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చేప్పుడు మన దేశంలో ఇట్ క్రియేటెడ్ పీజన్స్ కాటింగ్ తయారు చేసి, అగ్రికల్చర్ రెవల్యూషన్ వచ్చేప్పుడు మన దేశంలో ఇట్ క్రియేటెడ్ అగ్రికల్చర్ లేబరర్స్. ఆ ప్రభుత్వాలు తీసుకునే చర్యల వల్ల కానీ ఈ పరిస్థితి నెలకొందనే ప్రయత్నం నేను చేస్తున్నాను. వీటి అన్నింటికి సరైన సమాధానం ఇవాళ వచ్చిన నూతన విద్యా విధానం. నేను ఖచ్చితంగా చెప్పగలను, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఈజ్ టీచర్స్ అండ్ లర్నర్స్ సెలబ్రేషన్ అని చెప్పగలను. ఖచ్చితంగా చెప్పే వాళ్ళకి చదువు నేర్చుకునే వాళ్ళకి కూడా ఒక వరం లాంటిది నూతన విద్యా విధానం వచ్చింది. ఛాలెంజెస్ లేవా? ఉన్నాయి. ఛాలెంజెస్ ఏంటి? ఛాలెంజెస్ ఏమున్నాయి? మన ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలకు అధికారం ఉంది. దురదృష్టవశాత్తు ఎడ్యుకేషన్ ఇస్ కాంపిటెంట్ సబ్జెక్ట్. ఏ రాష్ట్రానికి వాళ్ళు కేంద్ర విధానం తీసుకొచ్చినప్పుడు సమర్థించాలా లేదా అనే నిర్ణయాధికారం రాష్ట్రాల మీద ఉంటుంది. చట్టం అయితే వేరే విషయం, నిర్ణయాధికారం వీళ్ళపైన ఉంటుంది. కాంపిటెంట్ సబ్జెక్ట్ కాబట్టి కొన్ని రాష్ట్రాలు తీసుకోకపోవచ్చు. ఎవరా రాష్ట్రాలు? ఖచ్చితంగా మనమైతే ఎవరికైతే ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయో ఆ రాష్ట్రాల ముందుకు రావు. ఎవరైతే కొన్ని సంవత్సరాల పాటు చరిత్రను వక్రీకరించి ఈ సోకాల్డ్ హిస్టోరియన్స్ని గుప్పెట్లో పెట్టుకుని కేవలం ఈ దేశంలో త్యాగాలు చేసిన స్వాతంత్ర సమర పోరాటంలో కానీ దానికి ముందు కానీ త్యాగాలు చేసిన వాళ్ళని అన్సంగ్ హీరోని మర్చిపోయి కేవలం స్వాతంత్రం సముపార్జనకి కేవలం ఒక కుటుంబం మాత్రమే పనిచేసిందని చెప్పి క్రెడిట్ ఇచ్చే పనిచేశారో తాకీది ఇచ్చే పనిచేశారో అటువంటి పార్టీలు ఉన్న రాష్ట్రాలు కూడా దీన్ని సమర్థించరు, స్వాగతించరు. దానికి ఏంటి సొల్యూషన్? మీరు లెఫ్ట్ కెన్ నెవర్ బి రైట్. వాళ్ళు విదేశీ విధానాన్ని తీసుకొచ్చి ఏదో చైనాలో రష్యాలో వర్షం పడితే ఇక్కడ గొడుగు పట్టుకునే భావజాలం ఉన్న వ్యక్తులు మన దేశంలో ఉన్న విలువల గురించి, ఉత్కృష్టమైన సంస్కృతి గురించి, మహానందమైన మన వారసత్వ సంపద గురించి తెలుసుకోకుండా రష్యాలో స్టాలిన్ గురించి గొప్పగా చెప్పుకోవడము లేదా కార్ల్ మార్క్స్ రాసిన దాస్ క్యాపిటల్ గురించి గొప్పగా చెప్పుకోవడము కానీ ఇవాళ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ తీసుకొచ్చిన ఇంటగ్రల్ హ్యూమనిజం మా ఏకాత్మ మానవత వాళ్ళకి ఏదైతే ఉందో దాని గురించి చర్చించే ప్రయత్నం ఎప్పుడు చేయాలి. బయట దేశాల నుంచి అరువు తెచ్చుకున్న సిద్ధాంతాలను చూపించి ఈ దాస్ క్యాపిటల్ ని మనం దీన్ని ఒక ప్రాతిపదికగా తీసుకొని పాలన అందించాలని చెప్పారు తప్పిస్తే, సోషలిస్ట్ మాటలు చెప్పారు తప్పిస్తే, మన దేశంలో ఉన్న వాస్తవ పరిస్థితులను బట్టి, ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బట్టి, ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ఆర్థిక విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. దానికి అనుగుణంగా ఒక విద్యా విధానాన్ని కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే విద్యా విధానం ద్వారానే ఆర్థిక విధానం ఏ దేశంలో ఏదవుతుంది. నువ్వు చదువుకున్నది ఏ భావజాలాన్ని బట్టి నువ్వు పోయావు, దాన్ని బట్టి నువ్వు ఆర్థిక విధానాలు తీసుకునే పరిస్థితులు ఉంటావు. చదువుకున్నది బట్టి నువ్వు ఏం చదువుతావు అదే వస్తుంది. తర్వాత నువ్వు చదువుకున్నది ఏదైతే నువ్వు బాధ్యతలను నేర్చుకుంటే, పరాయి దేశస్తులు కూడాలని నేర్చుకుంటే, మన దేశంలో ఉన్న ప్రతిదీ తక్కువగా చూసే ఆలోచన నీకుంటే, నేను దేశం గురించి ఎందుకు ఆలోచిస్తాం, దేశంలో పేదరిక నిర్మూలన గురించి ఆలోచిస్తాం, దేశం అభివృద్ధి పదాలు నడవాలని ఎందుకుంటాం, దేశం మళ్ళీ ప్రతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి ప్రపంచంలో విశ్వగురువుగా మళ్ళీ పునర్వైభవం సాధించాలని ఎందుకు ఆలోచిస్తాం? ఆ పని జరగలే. కారణం ఇదే. ఇవాళ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ కూడా టీడీపీ చూసామని ఇప్పుడు చెప్తున్నారు డైరెక్టర్ గారు. 80% అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్లోనే ఎన్ఈపి అమలు చేయడానికి ఇన్ని సంవత్సరాల తర్వాత 2020లో వస్తే 24లో 80% చెప్పామని డైరెక్టర్ గారు చేస్తున్నారు.
ఇటువంటి అనేక రకాలైన సవాళ్ళు ఉన్నాయి. మనల్ని ఐడియాలజికల్గా వ్యతిరేకించే వాళ్ళు అమలు చేయరు ఆ రాష్ట్రాల్లో. కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేయడం ఎందుకంటే ఒక వారసత్వ పాలనకి ఇన్నాళ్ళుగా కొమ్ము దాస్తూ వాళ్ళనే గొప్పగా చేసి చూపించే వాళ్ళని వాళ్ళ కొత్త విధానం వస్తే అవన్నీ చెల్లుబాటు కావు కాబట్టి ఇన్నాళ్ళ చరిత్రను వక్రీకరించిన విషయం అందరికీ తెలిసిపోతుందన్న విషయంతో వాళ్ళు సమర్థించడం ఈ ఛాలెంజెస్ అయితే ప్రజల్లోకి విస్తృతంగా ఈ విషయాలు తీసుకెళ్ళడం దీనిలో విద్యా నూతన విద్యావేదన ఉన్నారా విద్యార్థులకు కానీ సమాజానికి కానీ జరుగుతున్న మేలుని వారికి తెలియజెప్పడం పదే పదే చెప్పి కంపెల్ ది స్టేట్స్ టు ఫాలో అండ్ ఇంప్లిమెంట్ ది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. దోస్ స్టేట్స్ విచ్ ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ వి షుడ్ కంపెల్ ప్రజల్లో ఆ చైతన్యం తీసుకొచ్చే పని చేయాలి. అటువంటి కార్యక్రమాలు చేసుకున్నందుకు ఏబీఆర్ఎస్ఎంకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా. అయితే ఇదిలారా కొన్ని సమస్యలు ఉన్నాయి, సవాళ్ళు చాలా ఉన్నాయి. ఇప్పుడే ఒకవైపు మాట్లాడుతుంటే రవిరెడ్డి గారు వచ్చి చెప్తున్నారు 15 సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ జరగలేదు రాష్ట్రంలో కొద్దిగా మాట్లాడాలి సమస్యలు ఉన్నాయి. ఇతర దేశాలు చాలా దేశాలు ఇందుగా మాట్లాడుకుంటున్నాం, కొత్త కొత్త విషయాలు పెద్ద విస్తృతమైన విషయాలు చర్చించుకుంటున్నాం, కానీ చాలా మౌలిక విషయాలు మనం మర్చిపోయే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం. రిక్రూట్మెంట్ 15 సంవత్సరాలుగా లేదంటే దాని మీద ఖచ్చితంగా దృష్టి సాధించాలి. అనేక దేశాలు జీడిపిలో 2% నుంచి 5% దాకా కొరియా అయితే 4.8% ఆఫ్ ద జీడిపి ఇస్ బీయింగ్ స్పెంట్ ఆన్ ఎడ్యుకేషన్ సెక్టర్. 4.8% వాళ్ళు విద్య మీద సౌత్ కొరియా, అమెరికాలో 3.4% ఆఫ్ ది జీడిపి విద్య మీద ఖర్చు పెడుతున్నారు. మనం దురదృష్టవశాత్తు ఇన్ని మనం మాట్లాడుతూ మన దేశంలో మన విద్య మీద ఖర్చు పెడుతున్నది 0.64% ఆఫ్ ది గ్రోత్ జీడిపి అని తెలుసు. దీన్ని పెంచాల్సి అందుకనే సమస్యలన్నీ ఆ కారణంగానే వస్తుంది. లేవు రిక్రూట్మెంట్స్ లేవు, ఎక్కడ చూసినా షార్టేజ్ ఉన్నాయి, ఎక్కడ చూసినా గ్యాప్స్ ఉన్నాయి. యూనివర్సిటీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మెరుగుకావట్ల, టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్లో కావాల్సిన ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉండట్ల ఈ సమస్యలు ఉన్నాయి. అయితే దీన్ని అధిగమించే ప్రయత్నం కూడా గత 10 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. రాష్ట్రాలు సహకరించకపోగా వచ్చిన సమస్య ఏంటంటే రాష్ట్రాలు మీరు బడ్జెట్ 12,000 కోట్లు పెట్టి ఉంటారు ఈ రాష్ట్రంలో, తీరా ఖర్చు పెట్టింది ఎంత అంటే 20% ఆఫ్ ది బడ్జెట్ అలగేటెడ్ ఎక్స్పెండిచర్ ఈస్ 20% ఉంటుంది, 15% ఉంటుంది. ఊరికి పేరు మాత్రం పైన చెప్తారు, అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సమగ్ర శిక్షా అభియాన్ నుంచో లేకుంటే రూసా ఫండ్స్ నుంచి యూనివర్సిటీలకు వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టడం తప్ప రాష్ట్రాలు తమ బాధ్యతగా ఒక్క పైసా కూడా విద్య మీద ఖర్చు పెట్టట్లేదంటే ఎంత బాధ్యతారాహిత్యంగా రాష్ట్రాలు పనిచేస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మన రాష్ట్రం ఒక సజీవ ఉదాహరణగా చెప్పే ప్రయత్నించాలి. నాడు నేను అనేక స్కూళ్ళల్లో మేమేదో మార్పులు తీసుకొస్తున్నాం, సమగ్రమైన మార్పులు తీసుకొస్తున్నాం, రూపురేఖలు మార్చేస్తున్నాం అన్నారు. ఎక్కడ 5 పైసలు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఎక్కడైనా ఖర్చు పెట్టారా? లేదు. శాఖీ స్పెషల్ అసిస్టెంట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద ప్రతి సంవత్సరం 100,00,000 లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే దానిది మౌలిక సదుపాయ కల్పన మీద, ఉత్పాదక ప్రొడక్టివిటీని పెంచే పనుల మీద కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంటే దాన్ని తీసుకొచ్చి నాడు నేడు పేరుతో అరకొర పనులు చేసి 20 లక్షలు చూపించి 2 లక్షలు ఖర్చు పెట్టి 18 లక్షల సైఫండ్ ఇటువంటి చేస్తుంటే ఇంకా విద్యా విధానం ఎక్కడ మారుతుంది, విద్యా వ్యవస్థ ఎక్కడ మారుతుంది? అందుకని రాష్ట్రాలు ప్రతి రాష్ట్రాలు కూడా విద్యా విధానాన్ని కొత్త విద్యా విధానాన్ని ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే చాలా 10 సంవత్సరాలు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందనే విషయం కూడా నేను చెప్తున్నాను. మీరు హైయర్ ఎడ్యుకేషన్లో స్టూడెంట్స్ మెయిన్ స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ గాన్ అప్ బై 36% ఫ్రమ్ నాట్ ఆన్, ఫిమేల్ ఎన్రోల్మెంట్ హాస్ గాన్ అప్ బై 27%, అంటే మార్పు 10 సంవత్సరాల్లో 2015 ఫిగర్స్తో నేను కంపేర్ చేసి చెప్తున్నాను. 36% ఉన్నత విద్యా సంస్థల్లో ఎన్రోల్ చేసుకునే విద్యార్థుల సంఖ్య 36%, 3,70,00,000 ఉంటే ఇప్పుడు 4,40,000. అదేవిధంగా 77 లక్షలు ఉంటే మహిళా ఎన్రోల్మెంట్లు ఇప్పుడు 2,60,00,000 దాకా. సో ఇంతటి మార్పు వచ్చింది, అనేక రకాలైన మార్పులు ఇవాళ విద్యా వ్యవస్థలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. దానికి అనుగుణమే ముఖ్యంగా నైపుణ్య శిక్షణ మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతూ అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొచ్చారు. స్కిల్ ఇండియా అని, స్టాండప్ ఇండియా అని, స్టార్టప్ ఇండియా అని, మేక్ ఇన్ ఇండియా అని, డిజిటల్ ఇండియా అని, ఫిట్ ఇండియా అని అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొచ్చి విద్యార్థుల్లో ఆసక్తి పెంచడం, టెక్నాలజీ మీద ఆసక్తి పెంచడం, దాని ఆధారంగా చేసుకుని నైపుణ్య శిక్షణ పొందడం, తద్వారా వారిని ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం శిక్షణ ఇవ్వడమే కాకుండా శిక్షణ తర్వాత మీకు 25 లక్షల నుంచి కోటి రూపాయల దాకా ముద్రలు అయితే 20 లక్షల దాకా అయిపోయింది. వీటిలో మిగతా వాటిలో ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ దగ్గర లేకుంటే స్టాండప్ ఇండియాలోనో స్టార్టప్ ఇండియాలోనో 4 రూపాయల దాకా 35% సబ్సిడీతో రుణాలు ఇచ్చి శిక్షణ ఇవ్వడం ఒకవైపు,
మళ్ళీ ఆర్థికంగా నిలబడుకోవడం కోసం ఇచ్చి మీరు సొంతంగా మీ పరిశ్రమ లేదా ఒక స్టార్టప్ తయారు చేసుకోవడం కోసం ఇవాళ ప్రభుత్వం అనేక రకాలైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చే కార్యక్రమాలకి అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం ఏ చిన్న దీన్ని కూడా వదలకుండా ఒకవైపు మౌలిక సదుపాయాల కల్పన మీద ఇవాళ పిఎం గతిశక్తి పేరుతో పెడుతున్న పెట్టుబడుల కారణంగా ఇవాళ ఎంప్లాయ్మెంట్ పెరుగుతాం, విపరీతమైన ఎంప్లాయ్మెంట్ వస్తాం, దానివల్ల సంపత్తి కూడా పెరుగుతాం. ఒకవైపు సంపత్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు, రెండో వైపు ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఏదైనా మీకు రోడ్ వస్తున్నారు, ఒక బ్రిడ్జ్ కడుతున్నారు, ఒక రైల్వే ఇది వస్తుందంటే ఎంప్లాయ్మెంట్ స్కిల్ ఉన్న వాళ్ళ అవసరం ఉంది. దానికి అనుగుణంగా ఇవాళ శిక్షణ ఇచ్చి ప్రధానమంత్రి కౌశల వికాస్ యోజన కానీ, దీన్ దయాళ ఉపాధ్యాయ గ్రామీణ వికాస్ యోజన కానీ అనేక రకాలైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకురావడం జరుగుతూ ఉంది. దాని కారణంగా అనేక రకాలైన మార్పులు వస్తున్నాయి. ఒక రెవల్యూషనరీ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ అండ్ ది లీడర్షిప్ నరేంద్ర మోడీ గారు అనే విషయాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అయితే దీంట్లో రాష్ట్రాలు కూడా మీరు కేంద్రం నుంచి ఈ దీనిల కోసం ఉదాహరణగా చెప్తాను, ఈ నైపుణ్య శిక్షణ కోసం స్కిల్ డెవలప్మెంట్ కోసం కేంద్రం ఇది ఇస్తే వీళ్ళు పెట్టేసరికి తీసుకెళ్ళి ఒక ఐటీఐలోనో ఒక పాలిటెక్నిక్లో పెట్టింటారు, 5 మందికో 2 మందికో 3 మందికో శిక్షణ ఇస్తారు, 200 మందికి ఇస్తున్నట్టు చూస్తారు. ఈ రకంగా బాధ్యతారహితంగా రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉంటే అధికారులు ఉంటే ఇంకా ముందుకెళ్ళేది కదా. ఇంత పెద్ద స్థాయిలో ఉంటున్నాయి డెమోగ్రఫిక్ డివిడెండ్ ఏదైతే ఉంది మనం తీసుకోవాలని మనం అనుకుంటున్నామో అది తీసుకోకుండా ఇవాళ కొంతమంది బాధ్యతారహితంగా ఉంటున్న ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. సో దీంట్లో పరిస్థితుల్లో మార్పు రావాల్సింది. దీనికోసం ఒకవైపు దీని మీద చైతన్యం రగిలిస్తున్నాయి, రెండో వైపు ఈ పరిస్థితులు కూడా మార్పు తీసుకురావాల్సిన పని ఉంది. ముఖ్యంగా మన రాష్ట్రంలోనే ఏ రకంగా 10 సంవత్సరాల్లో మార్పు వచ్చిందని చెప్పాలంటే ఒక ఆంధ్రప్రదేశ్ని క్లాసిక్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. విద్యారంగంలో నేను యూనికి సర్ప్రైజ్ సార్ రమేష్ గారు యూనికి సర్ప్రైజ్ పోస్ట్ బైఫర్కేషన్ ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ ఓన్లీ వన్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ సాంస్క్రిట్ విద్యార్థి. I remember, by then, SPS, School of Planning and Architecture was sanctioned, but work was not taken up. I was part of urban development then, we got CPWD to complete the work. That was part of it. Okay, okay, Vidya Samstha, okay, you all are Pratishthat Parmane, you know, Vidya Samstha, Andhra Pradesh. You name it, Indian Institute of Technology, Andhra Pradesh. Indian Institute of Management, Andhra Pradesh. Indian Institute of Science and Education Research, Andhra Pradesh. Indian Institute of Information Technology, Andhra Pradesh. Indian Institute of Information and Tool Design Management, Andhra Pradesh. Indian Institute of Tourism and Travel Management, Andhra Pradesh. Central Institute of Plastic Engineering and Technology, Andhra Pradesh. National Institute